అద్దెకున్న వారి విలువైన వస్తువులను పరస్పరంగా తీసుకున్న ప్రకరణంలో యోగగురు మృదుల దేవస్థలే ఉండేది నవిపేట్ కిల్లా రోడ్ వీరితో పాటు ఇరుగురి అరెస్టు పూర్వ జామీన్ అర్జీని ముంబై హైకోర్టు వారు ఆ యొక్క న్యాయమూర్తి భారతి డాంగ్రే వీరు మంజూరీ చేశారు. దేవస్థలే వీరు వారి యొక్క ఓన్ గా ఉన్న కేదార్నాథ్ రెసిడెన్సీ ఇక్కడ ఫ్లాట్ ఫిర్యాది రాజేంద్ర బాళి వీరికి అద్దెకు ఇచ్చి ఉండెను. కానీ లాక్డౌన్ లో ఈ ఫ్లాట్ యొక్క అద్దె అలాగే నిలిచిపోయింది. దేవస్థలే వీరు బాళి వీరికి వారి కుటుంబంతో పాటు ఈ ఫ్లాట్ లో నుండి వెళ్ళగొట్టారు. వారు వెళ్ళారు కానీ వారి సామాన్ అలాగే మిగిలిపోయింది. అయితే ఫ్లాట్ లోని సామాన్ తీసుకోవడానికి బాళి వీరు మళ్ళీ వచ్చిన తర్వాత అక్కడ బంగారం వెండి నగదు ఇలాంటి విలువైన వస్తువులు వారికి కనబడలేదు. అందువల్ల బాళి వీరు పోలీస్ కేంద్రంలో కంప్లైంట్ నమోదు చేశారు. అయితే హైకోర్టు వారు నిందితులు మృదుల దేవస్థలే మరియు పియుమోరి దేవస్థలే వీరి యొక్క అరెస్టు పూర్వ జామీన్ అర్జీ కొట్టివేత తర్వాత నిందితుడు హైకోర్టులో పరుగులు తీశాడు. నిందితుని వకీల్ వీరి యుక్తివాదం విన్న తర్వాత నిందితుని అరెస్టు పూర్వ జామీన్ మంజూరు చేయడం జరిగింది. అయితే ఇందులో నిందితుల వారి తరఫున అడ్వకేట్ జయదీప్ మానే, అయితే ప్రభుత్వం వారి తరఫున అడ్వకేట్ వైఎం నాక్వా వీరు పనులు చూశారు. त्यांचे असे निदर्शनास आले की त्यांच्या मालकीचे सोने चांदी व मौल्यवान वस्तू या फ्लॅटमधून गायब आहेत. यावरून त्यांनी देवस्थळींविरुद्ध पोलीस स्टेशनला फिर्याद दिलेली होती. यातील आरोपी मृदुला देवस्थळे व प्युमोरी देवस्थळे यांचा अटकपूर्व जामीन अर्ज हा सोलापूर सत्र न्यायालयाने फेटाळलेला होता. त्याविरुद्ध आम्ही आरोपींतर्फे मुंबई उच्च न्यायालयात अटकपूर्व जामीन अर्ज दाखल केला होता. यावेळी मुंबई उच्च न्यायालयात युक्तिवादामध्ये आम्ही असे न्यायालयाचे निदर्शनास आणून दिले की भाडे करारपत्र रद्द केल्यामुळे फिर्यादी हा आरोपींवरती चिडून होता, त्यामुळे त्यांनी या खोटल्यामध्ये आरोपींना खोटेपणाने गुंतवलेले आहे. यातील आरोपी मृदुला देवस्थळे व प्युमोरी देवस्थळे या दोघांचा अटकपूर्व जामीन मुंबई उच्च न्यायालयाने मंजूर केला आहे.